బ్యాక్ టు న్యూస్. బీజేపీ అగ్రనేతలు నడ్డా అమిత్ షా విశాఖ టూర్ ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. మొదటిసారిగా నడ్డా అమిత్ షా జగన్ సర్కార్ పై నేరుగా విమర్శలు సంధించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై వైసీపీ నేతలు కౌంటర్ అటాక్ చేశారు. అయితే ఇవాళ ఏకంగా సీఎం జగన్ కూడా బీజేపీకి కౌంటర్ ఇవ్వడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. అమిత్ షా నడ్డా ఆరోపణలపై స్పందించారు జగన్. జగన్ అన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చని అన్నారు. మీ జగన్ అన్న వీళ్ళని ఎవరిని నమ్ముకోలేదంటూ కామెంట్ చేశారు. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో తన ధైర్యం బలం ప్రజలేనని స్పష్టం చేశారు సీఎం జగన్. ఇన్నాళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. నడ్డా అమిత్ షా రాక తర్వాత బీజేపీ వైసీపీ మధ్య సమీకరణాలు మారిపోతున్నాయనే చర్చ జరుగుతోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు విమర్శలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. విశాఖలో జగన్ పాలనపై అమిత్ షా డైరెక్ట్ అటాక్ దిగడానికి కారణమేంటి? ఇంతకాలం సహకరించిన వాళ్ళు ఇప్పుడెందుకు అడ్డం తిరిగారు? వైసీపీని బీజేపీ రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తోందా? ఇంతకీ ఏపీలో కమలం వ్యూహమేంటి అన్న చర్చ జరుగుతోంది. నాలుగేళ్ల తర్వాత ఏపీలో బీజేపీ వైసీపీ ఫేస్ టు ఫేస్ వచ్చేసాయా? వైసీపీ సర్కార్పై బీజేపీ విమర్శలు, దానిపై సీఎం జగన్ సహా వైసీపీ నేతల కౌంటర్లు ఏపీ రాజకీయ సమీకరణాల మార్పునకు నాందిగా చెప్తున్నారు పొలిటికల్ అనలిస్టులు. విశాఖపట్నం శ్రీకాళహస్తిలో నిర్వహించిన బహిరంగ సభల్లో అమిత్ షా, జేపీ నడ్డా ఏపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. జగన్ ప్రభుత్వంపై వారిద్దరూ ఘాటు విమర్శలను సంధించారు. జగన్ పాలనలో ఏపీలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. అవినీతి, కుంభకోణాల ఆరోపణలున్నాయని, వాటిపై తమకు ఫిర్యాదులు అందుతున్నాయని విమర్శించారు. ఈ నాలుగేళ్లలో జగన్ సాధించింది అవినీతి, కుంభకోణాలు తప్ప మరేమీ లేదని ధ్వజమెత్తారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా కేంద్రానికి సంబంధించినవేనంటూ అమిత్ షా తేల్చి చెప్పారు. పేదలకు అందజేస్తోన్న బియ్యాన్ని ప్రధాని మోదీ సరఫరా చేసినవేనని, కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న పథకాలపై జగన్ తన ఫోటో వేసుకుని ప్రచారం చేసుకుంటున్నాడని అమిత్ షా ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి వచ్చిన డబ్బులతో జగన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ మండిపడ్డారు. ఇక ఈ ఆరోపణలన్నిటిపై వైసీపీ నేతలు ధీటుగానే రియాక్ట్ అయ్యారు. పేర్ని నాని, అంబటి రాంబాబు, వైవి సుబ్బారెడ్డి వంటి నేతలు బీజేపీ ఆరోపణలపై ఘాటు విమర్శలు సంధించారు. ఏపీలో బీజేపీకి చోటు లేదని తేల్చి చెప్పారు. ఆ పార్టీ నాయకులు ఎంత ప్రచారం చేసినా కూడా ఉపయోగం ఉండబోదని అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి తప్ప ఏమీ లేదన్న అమిత్ షా ఆరోపణలపై స్పందించారు సీఎం జగన్. తనకు బీజేపీ అండగా లేకపోయినా ఈ కురుక్షేత్రంలో ప్రజలే బలంగా ముందుకెళ్తానన్నారు జగన్. జగన్మోహన్ రెడ్డికి సర్కార్ చల్ రీ సర్కార్ చార్ సాల్ గప్లే ఘోటాలే భ్రష్టాచార్ మీ జగన్ అన్నకు ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు. మీ జగన్ అన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు. కానీ నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీ జగన్ అన్న వీళ్ళని నమ్ముకోలేదు. మీ జగన్ అన్న నమ్ముకునుంది ఎవరినో తెలుసా? దేవుడు దయను, మీ చెల్లని ఆశీస్సులను మాత్రమే మీ జగన్ నమ్ముకున్నాడు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్న నడ్డా ఆరోపణలపై స్పందించారు సీఎం జగన్. ఈ జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు, కానీ ఈ కురుక్షేత్ర సంగమంలో ప్రజలే తన బలమని అన్నారు జగన్. Mining scam, sand scam, liquor scam, land scam, education scam,
and the economy has been converted into an alcohol economy. మీ జగనన్నకు ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు. మీ జగనన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు. కానీ నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీ జగనన్న వీళ్ళని నమ్ముకోలేదు. మీ జగనన్న నమ్ముకునుంది ఎవరో తెలుసా? దేవుడు దయను, మీ చల్లని ఆశీస్సులను మాత్రమే మీ జగనన్న నమ్ముకున్నాడు.